కార్తీక పురాణము 28వ అధ్యాయము. అంబరీషుడు సుదర్శనితో యుద్ధము చేయుటకు సిద్ధపడుట. అంబరీషుడు, ఓ సుదర్శన, ఆగుము ఆగుము, నీకు నమస్కారము. ఇతడు బ్రాహ్మణుడు, అంతేగాక మహాముని, కనుక ఇతనిని చంపదగదు. నీకు వధ చేయుటయందే పట్టుదలైనచో నన్ను వధించుము. ఈ బ్రాహ్మణుని వదులుము. అట్లు సమ్మతము కానీయుడల నాతో యుద్ధమాచరింపుము. నీవు నా ఇష్టదైవము, ఒక విష్ణుమూర్తి యొక్క ఆయుధముగా ఉంటివి, కనుక నాకు పూజలవైతివి. అయినను నేను నీతో యుద్ధము చేయదును. కానీ నిన్ను బ్రతిమాడుకును నీవు సమస్త భూతమును క్షయించగలవాడవని నేను ఎరుగుదును. అయినను నా భుజబలమును చూడము. విష్ణుమూర్తి మొదలగు దేవతలందరూ నీ బలము నా బలమును చూచెదరుగాక. నిన్నప్పుడు కింద పడవేయుదును. అట్టి అవస్థకు గురికాకుండా ఈ మునిని విడువుము అని అనెను. అంబరీషుడు మాటలు విని సుదర్శను సంతోషించి అతనిని పరీక్షించవాలేనని తలంపుతో లేని కోపం తెచ్చిపెట్టుకుని, రాజా, నా శక్తి సామర్థ్యములు మరచితివా? పూర్వము నేను మధుకైటపులను వధించితిని, దేవతలను అనేక విధముల హింసించుచున్న రాక్షసులను అనేక మందిని చంపితిని. కోపంతో ఉన్న దుర్వాసము నేను ముఖము చూచుటకెవడైనను సాధించగలడా? అట్టి దుర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజసు గలవాడేనను నా వలన ఇట్టి అవస్థ పొందెను. శంకర బ్రహ్మల యొక్క రెండు తేజులు నాకు సరికానవి ఉన్నవి. శంకర బ్రహ్మల తేజసు గలవాడైన దుర్వాసుడే ఇట్టి అవస్థకు గురి అయినప్పుడు క్షత్రియ తేజవంతుడైన నీవు నాతో యుద్ధమాచుటగా ఎట్లు సమర్థుడవగుదువు? రాజా, క్షేమము కోరిన వాడు బలవంతునితోటి సంధి చేసుకునవలను. ఇది న్యాయ పద్ధతి. కానీ నీవు మూర్ఖత్వం అవలంబించి నాతో యుద్ధమునకు ఎలా సిద్ధపడుచున్నావు? నీవు హరిభక్తుడవు, కనుక నిన్ను ఇంతవరకు సహించి ఉంటిని. ప్రాణములను వృధాగా పోగొట్టుకునుకుము, దూరముగా పొమ్ము అని చెప్పెను. అది విని అంబరీషుడు కండ్లేరు చేసి సుదర్శనతో, చక్రమా, నీవు నా దేవుడవు. విష్ణువునకు ఆయుధమగటం వలన నిన్ను నా బాణంతో వేయి తునకలు గావించలేదు. నీవు క్షత్రియ ధర్మము అనుసరించి మాట్లాడుచున్నావు. నీ గర్వమును నిర్మూలించగల బాణములు నా చేతయందున్నవి. నేను గోబ్రాహ్మణ దేవతలయందును, స్త్రీలయందును, జాతులయందును బాణప్రయోగము చేయను. నీవు క్రూరుడవు అయినను దేవుడవు, కనుక ఉపేక్షించుచున్నాను. నీవు దేవత్వమును విడిచి క్షత్రియత్వం వహించి నా ఎదుట నిలిచి నా వేడి బాణమును సహింపుమని పలికి ఆ 24 నిశ్చితమైన బాణమును సుదర్శనుపై విడిచెను. కనుక బాణములు విడిచిన అంబరీషుని చూచి చక్రం నవ్వుచు, రాజా, నిన్ను రక్షించుటకే విష్ణుమూర్తి నన్ను పంపెను. నిన్ను శరణుగొన్న మునిని వదిలిని ఇక సుగముగా ఉండుము అని పలికి అంబరీషుని కౌగులించుకుని నేలపై ఒరిగి నమస్కరించెను. అప్పుడు అంబరీషుని చక్రము చూచి, సుదర్శన, సంసార మధ్యమున సంచరించు పురుగు వంటి నేనెక్కడ? విష్ణుమూర్తి హస్తమునందు తేజరిల్లు నీవెక్కడ? ఈ విషయము తెలిసి ఉండి నీతో యుద్ధమునకు సిద్ధపడిన నన్ను క్షమించుము అని ప్రార్థించి, స్ఫురసహస్రాల శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటితుల్యం శ్రుద్విషాం ప్రాణ వినాశ విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే అని స్తుతించి సుదర్శనుని మహిమను అనేక విధముల కొనియాడి సాష్టాంగ పడి నమస్కరించను. అంతటా సుదర్శనుడు అంబరీషుని పైకి లేవనెత్తి, రాజా, కలియుగమందు ఈ కథను ఒకసారి నేను వినివారు, చదువువారు, నన్ను స్తుతించువారు అనేక భోగములు పొంది తుదకు మోక్షమును పొందుదురు అని పలికి అంతర్ధానమయ్యను. ఇదండి కార్తీక పురాణము 28వ అధ్యాయము సమాప్తము.